నమస్కారం. రూలింగ్ ప్లానెట్ జ్యోతిష్యం జాతక రత్నం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర్ గురుగారు లైవ్లో ఉన్నారు. వారి ద్వారా మీ జాతకంలో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకునే అవకాశం అనేది లైవ్లో కల్పిస్తున్నాం. మీరు చేయవలసిందల్లా ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలు తెలియజేసి ఒకే ఒక్క ప్రశ్నను అడగవలసిందిగా ప్రేక్షకులకు మనవి. గురువుగారితో మాట్లాడేటప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారితో మాట్లాడేటప్పుడు మీరు టీవీ వాల్యూమ్ను తగ్గించి కానీ మ్యూట్లో పెట్టి కానీ మాట్లాడితే చాలా బాగుంటుంది. అదేవిధంగా లైవ్లో ఎవరైనా సరే మాట్లాడలేని వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. నమస్కారం గురుగారు. నమస్కారం. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం అండి. ప్రతి వారంలాగే మాకు ఈరోజు శివరామరాజ యోగం గురించి వివరిస్తారా? ఓకేనండి. వేదాంత డిండిమస్తత్వం ఏకాం ఉద్ఘోషిత తస్తాం పురస్త దక్షిణామూర్తే సంగీతం జయ శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి. సో ఇక్కడ మనం శివరామరాజయోగం అనేటటువంటి యోగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ శివరామరాజయోగం అనేటటువంటి యోగము ఏదైతే చెప్పుకున్నాం మనం, ఇది రవి గురుల వల్ల ఏర్పడుతుంది. అంటే రవికి సంబంధించినటువంటి లక్షణాలు, రవికి సంబంధించినటువంటి ఫలితాలతో పాటుగా గురువుకు సంబంధించినటువంటి లక్షణాలు, దాంతోపాటుగా ఫలితాలను కూడా ఈ జాతకుడు అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి గురువు ఇంట్లో రవి, రవి ఇంట్లో గురుడు ఉన్నప్పుడు ఈ యొక్క యోగం ఏర్పడుతుంది. అంటే ఏంటంటే సింహంలో గురుడు ఉండాలి, ధనుసులో కానీ మీనంలో కానీ రవి ఉన్నప్పుడు ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతుంది. లేదా వాళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శివరామరాజయోగం అనేటటువంటిది ఏర్పడుతుంది అని చెప్పి చెప్తామన్నమాట. ఈ శివరామ అనేది ఏంటంటే శివుడు మరియు రాముడు ఇద్దరికీ ఉండేటటువంటి లక్షణాలు, అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి పోరాట పటిమ, తెలివితేటలు, ధైర్య సాహసాలు, అదేవిధంగా మహాపురుషులు అయినటువంటి వైనము, ఇవన్నీ కూడా ఈ యొక్క జాతకుడికి సంబంధించినంత వరకు ఆ యొక్క లక్షణాలన్నీ కూడా కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ముఖ్యంగా గుర్తింపు, నైపుణ్యము, తెలివితేటలు, అదేవిధంగా రాజకీయంలో ఆరగ్రేటం చేయటము, దాంతోపాటుగా రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదగటము, దాంతోపాటుగా మనం చూసినట్లయితే వ్యాపారాలు చేసినప్పుడు కూడా వ్యాపారంలో మంచి డెవలప్మెంట్స్, ఫ్యూచర్ బాగుండటము, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. దాంతోపాటుగా గురువుకి సంబంధించినటువంటిది ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో, విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, బంగారు, సకల విధాలైనటువంటి శుభాలని కూడా గురువు ద్వారా పొందటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క దశ అంతర్దశలలో లేకపోతే రవిదశ కానీ గురుదశ కానీ వచ్చినప్పుడు కానీ, దశ అంతర్దశలో గురువు అంతర్దశ కానీ రవి అంతర్దశలు వచ్చినప్పుడు కానీ ఈ యోగం సంబంధించినటువంటి ఫలితాలు పూర్తిగా బయటపడటం అనేది జరుగుతుంది. దానిని జాతకుడు అనేవాడు ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో ఆ జాతకుడు ఆ ఫలితాలని పూర్తిగా అనుభవించడం అనేది కూడా జరుగుతుంది అని చెప్పి చెప్పచ్చు. చక్రవర్తిత్వం అంటే ఏంటంటే జనరల్గా మంచి ఉన్నతమైనటువంటి పదవులు పొందటం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి ఆ యోగాల్ని మనం అన్వయించుకొని చెప్పాలని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఏనుగు వాహనాలను ఎక్కేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్రం ఎక్కి తిరిగేటటువంటి ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం గనక పరిశీలన చేసుకున్నప్పుడు ఆ యొక్క ప్రజెంట్ ట్రెండ్లో ఫిలాషియస్ కార్స్ కానీ లేకపోతే మంచి ఆస్తులు కూడబెట్టడంలో కానీ, డెవలప్మెంట్స్ చేయడంలో కానీ, సహచర గణం ఎక్కువ ఉండటం కానీ, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ దీనికి సంబంధించినటువంటి ఫలితాలు పూర్తిగా సాధించాలి అనుకునేటటువంటి వాళ్ళు కర్కాటక లగ్నంలో కానీ, సింహ లగ్నంలో కానీ, ధనుర్ లగ్నంలో కానీ, లేదా మీన లగ్నంలో కానీ, మిథున లగ్నంలో కానీ, లేదా తులాలగ్నంలో కానీ జన్మించినటువంటి జాతకులు, మేషలగ్నంలో కానీ జన్మించినటువంటి వాళ్ళు పూర్తిగా ఈ ఫలితాలు అనేవి పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. గురుగారు ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ లింగంపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. మీరు ఒకసారి మీ వాల్యూమ్ కొంచెం పెంచి మాట్లాడగలరండి. హలో. 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 హలో అక్క. చెప్పమ్మా, మీ పేరు? మీ వాయిస్ సరిగ్గా వినిపించటం లేదమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో. హలో.
డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990 ఫిబ్రవరి థర్డ్ అక్క. ఫిబ్రవరి థర్డ్ 1990యా? 1999. టైం అమ్మా? టైం గుర్తులేదు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్? ఈవినింగ్. ఈవినింగ్ 3 to 6 మధ్యలో. 3 to 6 మధ్యలోనా అమ్మా? ఎక్కడ పుట్టారండి? తిరుపతిలో. తిరుపతి, ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? జాబ్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ ఎంఎన్టి చదువుతున్నాను అక్క, ల్యాబ్ టెక్నీషియన్. ఓకే అమ్మా, మీరు ఒకసారి గురుగారితో మాట్లాడండి, మీకు మీ జాతక చక్రాన్ని పరిశీలించి వివరిస్తారు. ఓకేనమ్మా. మీ యొక్క నక్షత్రం వచ్చేప్పటికీ పుబ్బా నక్షత్రం 4వ పాదం సింహరాశి. అవును. దాంతోపాటుగా మీరు ఈవినింగ్ 5 గంటల తర్వాత, అంటే మీకు 4 గంటల 45 నిమిషాల తర్వాత కనుక పుట్టినట్లయితే మీది కర్కాటక లగ్నం అవుతుంది. మీ జాతక చక్రంలో కనుక పరిశీలన చేసినప్పుడు ఉద్యోగం గురించి అడిగారు కదమ్మా, దశమ స్థానంలో శనేశ్వరుడు నీచ పట్టి ఉన్నాడమ్మా కొంచెం. దాంతోపాటుగా నీచభంగ రాజయోగం అయింది. అంటే ఏంటంటే అవకాశాలు వస్తూ ఉంటాయి, చేజారిపోతూ ఉంటాయి, వెంటనే దాన్ని మీరు క్యాచ్ చేయలేనటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. కానీ వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మాత్రం మంచి హైట్స్కి వెళ్ళటం జరుగుతుంది. కాత ఏంటంటే కొంచెం జాబ్ సాటిస్ఫాక్షన్ తక్కువగా ఉంటుంది, కానీ దాన్ని మీరు అలవాటు చేసుకొని చాలా మంచిగా లైఫ్లో ముందుకెళ్ళాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక కనకపుష్యరాగం ఒకటి విడిగా ధారణ చేయండి అమ్మా. కనకపుష్యరాగం ఒకటి ఒక 3 క్యారెట్స్లో కుడి చేతి చూపుడు వేలికి ధారణ చేయండి. చేసినట్లయితే మీకు లైఫ్లో చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత నుంచి మీకు అన్నీ బాగుంటాయమ్మా. వివాహం గురించి ఇప్పుడు లైవ్లో ఓన్లీ ఒక్క క్వశ్చన్ గురించి ఆన్సర్ చెప్తున్నామమ్మా. గురుగారు చెప్పారు కదండి మీకు ఉన్న సమస్యలకు, అంటే మీ జాబ్ అనేది ఎలా ఉంటుందనేది తెలియజేశారు కదా. ప్రతి ఒక్క కాలర్కి కూడా మేము మనం చేసేది ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అని అడిగితే తర్వాత మళ్ళీ మీరు లైవ్లో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి మీరు మరొక క్వశ్చన్ అడగడానికి, ఎందుకంటే సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ కూడా అవకాశం రావాలని కాబట్టి గురుగారు అది అభిప్రాయం. మీరు ఒకవేళ సంపూర్ణ జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారితో మాట్లాడవచ్చు. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు దీనా అండి. నేను మా అక్క గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. దీనా గారు, మీ అక్క గారి పేరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకేనండి, చెప్పండి. అక్క పేరు రమ్య అండి. రమ్య. అవునండి. 1990. అవునండి. జూలై. జూలై 27. 27th July 1990. సమయం చెప్పండి. హలో, సమయం ఎప్పుడు పుట్టారు, ఎక్కడ, టైము? టైము నైట్ 10:35 అండి. 10:35 ఎక్కడ పుట్టారు? ఏంటండి? ఆమె ఎక్కడ పుట్టారు, మీ అక్కగారు ఎక్కడ పుట్టారు? మల్కాజిగిరి అండి. మల్కాజిగిరి. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే తన తన పేరు మీద మ్యారేజ్ ఎప్పుడు ఉంది అని. వివాహ యోగం ఎప్పుడు ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఓకే అండి, ఏం చేస్తుంటారు మీ అక్కగారు? తను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. ఓకే అండి, ఒకసారి గురువు గారితో మాట్లాడండి, మీకు వివరిస్తారు. నమస్తే అమ్మా. మీ సిస్టర్ యొక్క నక్షత్రం హస్త నక్షత్రము. ఓకే. 3వ పాదం కన్యారాశి. అవునండి. మీన లగ్నము. ప్రస్తుతం రాహువులో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. గ్రహస్థితి అంతా పరిశీలన చేసినప్పుడు గ్రహస్థితిలో ప్రస్తుతం కనుక పరిశీలన చేసినట్లయితే సప్తమాధిపతి షష్ఠంలో ఉన్నాడు. అందువల్ల ఏం జరుగుతుందంటే మీకు మ్యాచెస్ వస్తూ ఉంటాయి, కానీ వస్తున్నాయి కానీ కన్ఫర్మ్ అవ్వవు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దీనివల్ల మానసికమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు, అసలు వివాహం అవుతుందా లేదా అనేటటువంటి భయం పడుతూ ఉంటారు. అక్కకి కొంచెం చిన్న మన కుజదోషం ఉందమ్మా, ఒక 40-50% కుజదోషం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు ఎక్కువగా చేయించండి. దాంతోపాటుగా ఒక కనకపుష్యరాగం ధారణ చేయించండి, ఒక పగడం కూడా విడిగా ధారణ చేయమని చెప్పండి. రేపు జూలై తర్వాత నుంచి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుందమ్మా. జూలై తర్వాతనా అండి? అవునమ్మా. ఓకేనండి, శుభం అమ్మా.
దీనా గారు, మీ అక్కగారి జాతక చక్రాన్ని పరిశీలించి గురువుగారు మీకు వివరించారు కదా, పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకుని చక్కటి వివాహ జీవితాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో నేరుగా కలిసి మీ జాతక చక్రాన్ని పరిశీలించి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురువుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మురళీకృష్ణ అండి. మురళీకృష్ణ గారు, మీ జాతకాన్ని పరిశీలించాలా? అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/5/1986 అండి. 17/5/1986. 1986. అవునండి. ఓకే అండి, సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారు? సమయం 11:55 విజయనగరం జిల్లా అండి. 11:55 అంటే మిడ్ నైట్ అండి, లేకపోతే ఉదయమేనా? ఓకే అండి, విజయనగరం జిల్లాలో పుట్టారు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మురళీకృష్ణ గారు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తానండి, జాబ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందండి. మీకు వృత్తికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, మీరు గురువు గారితో మాట్లాడండి. నమస్తే మురళీకృష్ణ గారు. నమస్తే అండి. ప్రస్తుతం ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నానండి. మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నారు. మీది మగా నక్షత్రం అండి, సింహరాశి, కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం కూడా సంధి లగ్నం అయినటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే భాగ్యాధిపతి అష్టమంలో పడిపోయాడు. ఈ భాగ్యాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో పడిపోవడం వల్ల ఏంటంటే మీరు శ్రమ అధికం, మన రాబడి అనేది తక్కువగా ఉంటుంది, ఎక్కువ చాలా కష్టపడతారు, దానికి సంబంధించినటువంటి పేరు మాత్రం మీకు రాదనమాట. చాలా స్ట్రగులింగ్స్ ఉంటూ ఉంటాయి లైఫ్లో, ఎక్కువ మనకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా మీ జాతక చక్రంలో పంచమాధిపతి కూడా షష్ఠ స్థానంలో పడ్డాడు. సో దానివల్ల ఏంటంటే పూర్వపుణ్యం కూడా చాలా వరకు తగ్గిపోయిందని చెప్పి చెప్పచ్చు. అష్టమాధిపతి కూడా పంచమ స్థానంలో ఉండటము, ప్లస్ రాహుబుధులు కలిసి దశమ స్థానంలో ఉండటము, ఇవన్నీ కూడా కొంచెం గ్రహస్థితి అంతా ప్రతికూలంగా కనబడుతూ ఉంది. ప్రస్తుతం రవిదశ జరుగుతూ ఉంది మీకు. రవిలో శుక్రుని యొక్క అంతటా జరుగుతుంది. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి, పూర్తి జాతక విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. రైట్ అండి, శుభం అండి. మురళీకృష్ణ గారు, గురుగారు చెప్పారు కదండి మీ జాతక చక్రం సంబంధించి ఇంకా వివరాలన్నీ కూడా మీకు తెలియజేయాలనుకున్నారు కదా. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని చక్కగా మీ జాతక చక్రంలో ఉన్న లోపాలకు సంబంధించిన పరిహారాలను, పరిష్కారాలను తెలియజేస్తారు. మరి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? దినేష్ అండి. హలో దినేష్. దినేష్ అండి నా పేరు. దినేష్ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి కానీ, టీవీకి దూరంగా ఉండి కానీ మాట్లాడగలరా? నా పేరు దినేష్ అండి. దినేష్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 జూలై 1991. 1991 30th జూలై. సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారు? 8:20 AM. కృష్ణా జిల్లా. ఏఎం కృష్ణా జిల్లా. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి అండి, గవర్నమెంట్ జాబ్. ఓకే అండి, మీ వృత్తికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు గురువు గారి ద్వారా. మాట్లాడండి గురువు గారు. నమస్తే దినేష్ గారు. సార్. మీరు ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? ఎగ్జామ్స్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నారు. మీ యొక్క జన్మ నక్షత్రం వచ్చేప్పటికి పూర్వభద్ర నక్షత్రం అండి. 1వ పాదం కుంభరాశి, సింహ లగ్నంలో పుట్టారు మీరు. ప్రస్తుతం శనేశ్వరునిలో శుక్రుని యొక్క అంతర్గత జరుగుతూ ఉందండి. శనేశ్వరుడు ఉండటం కూడా షష్ఠ స్థానంలో ఉన్నాడు. గురుడు రవి యొక్క దృష్టి కూడా పడింది. దాంతోపాటుగా పంచమ స్థానంలో రాహు ఉన్నటువంటి జాతకము, కుజ బుధ శుక్రులు కలిసి లగ్న స్థానంలో స్థితి పొందారు. గ్రహయుద్ధం కూడా లగ్నంలో ఏర్పడిందండి. కొంచెం రవి గురులో బలం తగ్గింది. దాంతోపాటుగా శనేశ్వరుని యొక్క దశ జరుగుతూ ఉంది. మీరు పరిహారాలు బాగా చేయాలండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. సింధూర లేపనాలు చేయించండి స్వామివారికి. దాంతోపాటుగా ఒక కనక పుష్యరాగం ఒకటి ధారణ చేయండి. ధారణ చేస్తే ఏదండి? కనక పుష్యరాగం అనేది లైఫ్ స్టోన్ అండి. మీకు రాశివశాత్తు చూసినా, లగ్నాత్తు చూసినా, రవ్యాత్తు చూసినా, ఎటువైపు నుంచి చూసినా కూడా మీకు గురుడు
కొంత శుభం చేయాలి, కానీ ఆయన ఉన్నటువంటి స్థానం అంత బలంగా లేదు. అదే గురువు వేయంలో ఉన్నాడు, కనకశరాగం వద్దంటున్నారు. పన్నెండులో ఉన్నప్పటికీ కూడా మీ జన్మ నక్షత్రం అయినటువంటి పురాభద్ర నక్షత్రానికి గురుడు కాబట్టి నక్షత్ర బలం ప్రకారం కాకుండా ఇక్కడ రూలింగ్ ప్లానెట్ తీసినప్పుడు గురుడు మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి, ఎంత ప్రాబ్లంలో ఉన్నా వేయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా. ఓకేనండి, బాగుంటుంది. మీరు ఒకసారి కంప్లీట్ జాతకం అనాలిసిస్ కూడా చేయించుకోండి. అదే ఇప్పుడు జాబ్ పరిస్థితి ఏమంటారు? ఎప్పుడు జాబ్ పరిస్థితి అంటే కొంచెం ఈ పరిహారాలు చేస్తేనే మీకు ఏమైనా అవకాశాలు ఒక 40% ఉన్నాయండి, దాన్ని మీరు 50+ చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకొని మీరు ప్రయత్నాలు చేయండి, చేసినట్లయితే గ్రహస్థితి కొంతలో కొంత అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మార్చి నుంచి బాగుందండి. సరే, శుభం అండి. గురుగారు, ఈరోజు రూలింగ్ ప్లానెట్స్లో రిజల్ట్ ఆఫ్ ద డే ఎవరి గురించి తెలియజేస్తున్నారు? ఓకేనండి, రిజల్ట్ ఆఫ్ ది డే అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు యాక్చువల్గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన నన్ను కలవటం జరిగింది. ఆయనకు ఆల్రెడీ వివాహం అయ్యి 9 ఇయర్స్ అవ్వటం జరిగింది. వివాహం అయ్యి 9 ఇయర్స్ అయినా కూడా ఆయనకి సంతానం అనేది కలగలేదు. సంతానం కలగలందువలన వాళ్ళు చాలా డిస్క్రిమినేషన్కి గురవటము, వాళ్ళ వైఫ్ని ఎక్కడ ఏ ఫంక్షన్స్కి పిలిచినా కూడా ఆవిడ వెళ్ళలేనటువంటి పరిస్థితి అంతా కూడా మానసికంగా ఇబ్బంది పడుతూ చుట్టుపక్కల వాళ్ళు సూటుపోటు మాట్లాడుతూ ఇటువంటివన్నీ వాళ్ళు భరించలేక 9 ఇయర్స్ అయిన తర్వాత నన్ను కలవటం జరిగింది. కలిసిన వెంటనే నేను జాతక చక్ర పరిశీలన ఇద్దరిది చూశాను. జాతక చక్రం చూసినప్పుడు కొంత పుత్ర సంతాన దోషం అనేది ఉంది వాళ్ళకి. సంతాన దోషం ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని పరిహారాలు చెప్పాను, పరిహారాలు చెప్పి రత్నధారణ కూడా వేసుకోమని చెప్పి చెప్పాను. వేసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాను నేను, మీకు ఏదైతే మీరు వర్రీ అవుతున్నారో ఈ 9 ఇయర్స్ నుంచి అది మీకు కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ లోపు మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కరెక్ట్గా చెప్పడంతో పాటు సంతానం కలగడంతోనే మీకు గృహయోగము ప్లస్ వాహన యోగము, దాంతో పాటుగా మీకు ఉద్యోగంలో కూడా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుందండి, స్థాన చలనం కూడా అవకాశం ఉందండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఇవన్నీ చెప్తే నా వైపు ఒక రకంగా చూసి, అసలు నేను జాబే సరిగ్గా చేయట్లేదు, సరైన పీస్ ఆఫ్ మైండ్ లేదు, మెంటల్ టెన్షన్లో ఉన్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా సంతోషంగా లేము, ఎటువంటి ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు, మీరు ఏదేదో చెప్తున్నారు ఏంటండి అని చెప్పి నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఇప్పటివరకు ఎంతోమంది జ్యోతిష్కులను కూడా సంప్రదించానండి, అసలు మాకు సంతాన యోగమే లేదు, మీరు దత్తత తీసుకోవాల్సిన అవసరమే ఉంది అని చెప్తే నేను దత్తతకు కూడా వెళ్తున్నానండి, ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పనులు కూడా చేసుకుంటున్నాను, దత్తత తీసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ కూడా పెట్టుకున్నాను అని చెప్పి అన్నారు. అన్నప్పుడు సరేనండి, మీరు ఇంత చెప్తున్నారు కదా, ఒక్క 1 ఇయర్ నేను చెప్పినంత వరకు సమయం వరకు వెయిట్ చేయండి, మీకు ఈలోపే మీకు మీ ఆవిడ కన్సీవ్ అవ్వడం జరుగుతుంది, ఆ తర్వాత మీరు ఈ 6 మంత్స్ లోపు కన్సీవ్ అవ్వకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆఖరి ప్రయత్నంగా నేను కొంత విల్ఫుల్గా లేకపోయినా కొంత ఆయన పాస్ట్ హిస్టరీ చెప్పేప్పటికీ కన్విన్స్ అయ్యి ఆయన నేను చెప్పినటువంటి పరిహారాలు రత్నధారణ ఇద్దరు కూడా చేయటం అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 3.5 నెలల్లోనే ఆవిడ కన్సీవ్ అవ్వటం జరిగింది. అంటే కన్సీవ్ అవ్వటం జరిగింది, దాంతోపాటుగా ఏదైతే మనం చెప్పుకుంటూ వచ్చామో అన్నీ, గృహయోగం కలిగింది, ప్రమోషన్ వచ్చింది, స్థాన చలనం కూడా కలిగింది. యాక్చువల్గా వాళ్ళ చేస్తున్నటువంటి ప్రొఫెషన్ గవర్నమెంట్ జాబ్లో అది స్థిరమైనటువంటి జాబు, అందులో ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా కంపల్సరీగా ఈ స్థాన చలనం జరిగేటటువంటి అవకాశం లేదు. కానీ ఇది జరిగినప్పుడు ఆయన ఎంతో ఆనందపడి ఆయన సొంత ఊరికే వెళ్ళిపోవటం జరిగింది. ఆయన ఆనందానికి హద్దులు అనేవి లేకుండా పోయింది. సో ఇదంతా ఏంటంటే మనం జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు ఏ భావం ఎక్కడ ఏ విధంగా ఏ గ్రహాలతో కలిసింది, అందులో దేనికి రెమెడీ చేయాలి, ఈ రెమెడీ అనేది ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి అని చెప్తే అందరూ సుబ్రహ్మణ్య స్వామిని కొలవటం వల్ల కరెక్ట్ ఫలితం రాకపోవచ్చు. అంటే ఏంటంటే ఫలితం గాడ్ అనేవాడు తప్పకుండా మంచి ఫలితం ఇస్తాడు, కానీ ఏంటంటే మనం ఎక్కడికైతే వెళ్ళాలో, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ బేస్కి వెళ్ళాలంటే ఎంజీ బేస్కే వెళ్ళాలి, అంతేగాని మనము జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళిపోతే ఉపయోగం లేదు కదండి. సో కరెక్ట్ దారిలో కనుక మనం ఆ పాత్లో కనుక అడుగు పెట్టగలిగినట్లయితే డెఫినెట్గా ఆ యొక్క విజయ తీరాలకి చేరటం అనేది చాలా సులభం అవుతుంది, మీ యొక్క ప్రయాణం అనేది కూడా చాలా ఈజీ అవుతుందని చెప్పి చెప్పొచ్చండి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. ఓకేనండి. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు జయశ్రీ అండి. జయశ్రీ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఆవిడ పేరు చెప్పండి. ప్రియాంక. ప్రియాంక, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20
ట్వంటీ ఎయిట్ ఎయిట్ నైంటీ త్రీ నైంటీ త్రీ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు. సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారు? రాజమండ్రి. ఓకే, సమయం ఆఫ్టర్నూన్ 12:15. 12:16. 12:15 టు 12:30 లో. ఓకే. గురుగారితో ఏం మాట్లాడాలనుకున్నారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపద డిగ్రీ కంప్లీట్ అయింది, కాంపిటీటివ్ ప్రిపేర్ అవుతుంది. ఓకే. ఎగ్జామ్స్ వస్తుంది కానీ 1 or 2 points తో లేకపోతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడుతుందా లేదా అని, జాబ్ లో హోల్డ్ అవుతుందా లేదా అంటే కొంచెం తన మెంటల్ వారి అవుతుంది అన్నమాట, ఏంటి ఇట్లా అవుతుంది అని చెప్పి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, మీ అమ్మాయి నక్షత్రం ఉత్తరా నక్షత్రము. ఓకే సార్. నాలుగో పాదం కన్యా రాశి. అవును సార్. వృశ్చిక లగ్నం. ప్రస్తుతం రాహులో గురువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. అవును సార్. ఈ అమ్మాయికి 100% గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా. కానీ మెంటల్ గా వరీ అవుతుంది సార్, 0.51 లో పోతుంది ఏంటా అని చెప్పి. ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదమ్మా, కాకపోతే ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఈమెకి నీచ పట్టిన రాహు యొక్క దశ జరుగుతూ ఉంది. అర్థమవుతుందండి, రాహు యొక్క దశ స్టార్ట్ అయింది, దాంతో పాటుగా రాహు దశ 18 ఇయర్స్ ఉంటుంది. కాకపోతే మనకి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే రాహువు నీచ పట్టినప్పటికి కూడా వర్గోత్తమ అంశలో ఉన్నాడు, దశమంలో రవి ఉన్నాడు, దాంతోపాటుగా చతుర్థ స్థానంలో శనేశ్వరుడు మూల త్రికోణంలో ఉన్నాడు, శశ మహాపురుష యోగం ఉంది, దాంతోపాటు ఇందా మనం చెప్పుకున్న శివరామరాజయోగం ఉంది, గజకేశ్వర యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉంది, కానీ దశ సపోర్టివ్గా లేదు. ఇక్కడ రాహు దశ రాహుకు సంబంధించిన పరిహారాలు బాగా చేసుకోవాలి. ఒక కెంపు ఇమ్మీడియట్గా అమ్మాయికి ధారణ చేయించండి, ఒక 3 క్యారెట్స్లో. దాంతోపాటుగా ఆదివారం నాడు సాయంత్రం అమ్మవారి గుళ్ళో దీపం పెట్టించండి, ప్లస్ అమ్మవారికి కుంకుమార్చనలు చేయిస్తూ ఉండండి శుక్రవారాలు. నెక్స్ట్ జూలై తర్వాత నుంచి అవకాశాలు చాలా బాగున్నాయి, మోరల్ సపోర్ట్ బాగా ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్గా కలవండి, క్లియర్ జాతక అనాలిసిస్ చెప్తాను. మీరు కెంపు ధారణ చేయమని చెప్పి చెప్పండి పాపని. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. గురుగారు, ఇప్పుడు మరి ఈరోజు అంటే బుధాదిత్య యోగం ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు, అసలు ఆ బుధాదిత్య యోగం అంటే కూడా వివరిస్తారా? ఓకేనమ్మా, యాక్చువల్గా ఇప్పుడు యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము మనము. ఈ యోగాలు అనేవి మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి జాతక చక్రంలో కూడా యోగాలు కనబడుతూ ఉంటాయి. ఈ ప్రతి యోగం, ఈ బుధాదిత్య యోగం కానీ లేకపోతే అమల యోగం కానీ గజకేశ్వర యోగం కానీ ఇవన్నీ కూడా నార్మల్గా ప్రతి జాతకంలో కూడా 100 out of 80-85% జాతకాల్లో ఈ యొక్క యోగాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కానీ ఆ జాతకంలో ఆ యోగం ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనం నిర్ధారణ చేయాలి, ఏ సమయంలో పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. దానికి రూట్ కాజ్ ఎనాలిసిస్ అని చెప్పి చెప్తాం మనం. అక్కడ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రజెంట్ ట్రెండ్కి గోచారంతో పాటుగా దశాంతర దశకి అన్వయించుకున్నప్పుడు అదేవిధంగా నక్షత్ర పాద బిందువులు అష్టక వర్గం కూడా మనం చూడాలి, దశాంశ చక్రం కూడా పరిశీలన చేసి ఫలిత నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా దాని గురించి వివరిస్తారు మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఆ యొక్క గ్రహాలు ఏ గ్రహాలకైతే సంబంధించినటువంటి యోగాలు ఏర్పడతాయి అని మనం చూస్తున్నామో ఆ యోగాలు అనేవి ఆ యొక్క గ్రహాలకి మంచి స్థానాల్లో కేంద్ర స్థానాల్లో 1, 4, 7, 10 స్థానాల్లో కానీ, కోణాల్లో 1, 5, 9 స్థానాల్లో కానీ, ఉభయచరాలు 3, 6, 10, 11 స్థానాల్లో కానీ ఉన్నట్లయితే దాంతోపాటుగా అవి స్వక్షేత్రం కానీ మూల త్రికోణం కానీ ఉచ్చస్థితిలో కానీ వర్గోత్తమ అంశలో కానీ అదేవిధంగా పంచమ స్థానంలో కానీ ఇటువంటి స్థానాల్లో లక్ష్మీ స్థానాల్లో కానీ విష్ణు స్థానాలలో కానీ ఉన్నప్పుడు జాతక చక్రంలో మంచి ఫలితాలు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా భాగ్య దశమాధిపతుల మధ్య పరివర్తన యోగం కానీ, భాగ్య దశమాధిపతులు కలయిక కానీ, కేంద్ర కోణాధిపతులు కలయిక కానీ ఉంటే జాతక చక్రంలో మంచి ఫలితాలు అనేవి చూడటానికి 100% యోగం అనేది ఉంటుందండి. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. ఓకే, హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు? అవునండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను మా మిస్సెస్ గురించి తెలుసుకోవాలనుకుంటానండి. మా మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్ 20. ఆవిడ పేరు చెప్పండి ఫస్ట్. 89 అండి. హలో. హలో, ఆమె పేరు ముందు చెప్పండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆమె పేరు నీలిమ అండి. నీలిమ, ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/2/89 అండి. 89. సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారు? పగలు 11:30 అండి.
11:35 అవునండి. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? విజయనగరం జిల్లా అండి. విజయనగరం, ఓకే అండి. నీలిమా గారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమె చదువు ఎలాగుంటుందో, గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఆల్రెడీ చేస్తున్నారా జాబ్? అంటే ఎంఫామ్ ఇంకా కంప్లీట్ అవుతుందండి, సెకండ్ ఇయర్. ఓకే. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. మీ వైఫ్ నీలిమా గారి నక్షత్రం అనురాధ నక్షత్రం, రెండవ పాదం వృశ్చిక రాశి, వృషభ లగ్న జాతకురాలు. ప్రస్తుతం బుధుని దశ ఎండింగ్లో ఉందండి. బుధుల్లో శనేశ్వరుని యొక్క అంతర్ధ జరుగుతూ ఉంది. ఇది రేపు 19 వరకు ఉందండి. ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్కి సంబంధించినంత వరకు మంచి అవకాశాలే కనబడుతున్నాయి. ఒక 40-50% అవకాశాలు కనబడుతున్నాయండి. కాకపోతే ఏంటంటే రవి రాహు శుక్రుల కలయిక ఉంది జాతక చక్రంలో, అది కూడా 10th హౌస్లో జరగటము, దశమాధిపతి అష్టమంలో పడటం. అందువల్ల ఏంటంటే లైఫ్లో జాబ్లో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా చంద్రుడు గురుడు సమసప్తకాలుగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే గజకేసరి యోగం ఏర్పడిందండి. ఒక జాతి పచ్చ ఒకటి కుడి చేతి చిటికిన వేలికి ధారణ చేయించండి. ఒకసారి వీలైతే పర్సనల్గా జాతకం చెప్పించుకోవడానికి ట్రై చేయండి. ఈ కొన్ని పరిహారాలు ఉన్నాయి, అవి చేసుకుంటే లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ అనేవి కలుగుతాయండి. ఓకే కదండి సురేష్ గారు, గురువు గారు చెప్పినట్లుగా మీరు పాటించండి. నీలిమా గారికి గవర్నమెంట్ జాబ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ పరిహారాలు అనేవి తెలుసుకోవాలనుకున్న, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకుని కాల్ చేసి గురువుగారితో మాట్లాడి మంచి మీ భవిష్యత్తు సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మరి గురువుగారు, సమయం అనేది అయిపోవచ్చిందండి, మరి శాస్త్రీయ సలహా ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకేనండి, యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ టైం కనుక చూసుకున్నట్లయితే ఇవంతా ఎగ్జామినేషన్స్ టైం. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో కూడా ఎగ్జామినేషన్స్ జరిగేటటువంటి సమయంగా మనం చెప్పుకుంటాము. చాలామంది విద్యార్థుల్ని కనుక మనం గమనించినట్లయితే క్వార్టర్లీ, హాఫ్ఇయర్లీ, ప్రీ ఫైనల్ అన్నిట్లో కూడా చాలా బాగా రాస్తారండి, సూపర్గా రాస్తారు. 90%, 95% లేకపోతే 80% మంచి మంచి పర్సంటేజెస్ ఉంటాయి. కరెక్ట్గా మెయిన్ ఎగ్జామినేషన్స్కి వచ్చేటప్పటికి ఇల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము, సరిగ్గా చదవలేకపోవటము, నిద్ర లేకపోవటము, అయితే రివిజన్ సరిగ్గా చేసుకోలేకపోవటము, దానివల్ల వాళ్ళు ఏదైతే అనుకుంటారో పర్సంటేజెస్లో మార్క్స్ అనేవి తగ్గిపోతాయి. దాంతోపాటుగా ఎక్కువగా ఒత్తిడి ఫీల్ అవటం, ఎగ్జామినేషన్ అంటే ఒత్తిడి ఫీల్ అవటం, కరెక్ట్గా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వలేకపోవటం, అన్నీ తెలిసి కూడా ఆన్సర్స్ ఆ టైంకి కరెక్ట్గా రాయలేకపోవటం, లేకపోతే మనం కొంతమందిని చూసినట్లయితే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి కరెక్ట్ టైంకి రీచ్ అవ్వలేక ఆ ఇయరే వాళ్ళు పోగొట్టుకునేటటువంటి సూచనలు కూడా ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో, లేకపోతే ఈ ఎగ్జామినేషన్స్ అనేవి వ్యక్తి జీవితంలో కంపల్సరీగా సర్టిఫికేట్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడేటటువంటి విషయం. ఒక్క చోట అని కాదు, ఎగ్జామినేషను, జాబ్ కానీ, లేపు ప్రమోషన్స్ వచ్చేటప్పుడు కానీ ప్రతి దాంట్లో కూడా మన క్వాలిఫికేషను, మన మార్క్స్ మెమోస్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. వాటికి సంబంధించి కరెక్ట్ టైంలో ఇల్ హెల్త్ ఫీల్ అవటము, ఎగ్జామినేషన్స్కి ఫెయిల్ అయిపోవటము, కరెక్ట్గా వెళ్ళలేకపోవటం, ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినటువంటి, గ్రహగతులకు సంబంధించినప్పుడు దశ, అంతర్దశ, విదేశాలలో కొంచెం ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా అంటే సక్సెస్ రానటువంటి వాళ్ళు, తప్పనిసరిగా ఒకసారి వాళ్ళ సమగ్ర జాతక విశ్లేషణ చేసుకుంటే దానికి చిన్న చిన్న పరిహారాలు, చాలా చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఏంటంటే వెంటనే వాళ్ళకి వాళ్ళు ఆశించినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ పర్సంటేజ్తో మార్క్స్ తెచ్చుకోవడము, సెక్యూర్ అవటము, మంచి మంచి యూనివర్సిటీల్లో రిప్లేస్ అవటము, ప్లేస్ చేసుకోవటము, మంచి మంచి చోట్ల వాళ్ళు ఎక్కడైతే సీట్ కోరుకుంటున్నాడో అక్కడ సంపాదించడము, ఆ టైంకి ఇంకొంతమందిని మనం గమనించినట్లయితే ఈ క్వార్టర్స్ లేకపోతే హాఫ్ ఇయర్లు ఇవేమి సరిగ్గా రాకుండా ఫైనల్ ఎగ్జామ్స్లో మాత్రం చాలా బాగా రాస్తాడు. ఏంట్రా ఇంత బాగా వచ్చింది రిజల్ట్ నీకు, మొన్న అంతా కూడా నువ్వు సరిగ్గా చదవలేదు, ఏం చేయలేదు అంటే వాడు ఏం చెప్తాడంటే నేను ఈ లాస్ట్ 3-4 మంత్స్ చాలా బాగా చదివాను, అందుకనే నాకు అవన్నీ కూడా బాగా వచ్చినాయి. దాంతోపాటుగా మంచి ప్రజెంట్ వాతావరణంలో రాయటం జరిగింది అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. సో విన్నర్స్కి లూజర్స్కి ఓన్లీ 1 మార్క్ 2 మార్క్స్లో పోతున్నాయి అని చెప్పి ఇందా కూడా మనకి చాలామంది చెప్పడం జరిగింది. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమగ్ర జాతక విశ్లేషణ చేసుకున్నప్పుడు, రూలింగ్ ప్లానెట్ తీసినప్పుడు వాళ్ళకి 100% ఏదైతే కోరుకుంటున్నారో అవి 100% వాళ్ళు రీచ్ అవ్వడానికి
100% అవకాశం ఉంటుందని చెప్పి చెప్పొచ్చండి. గురుగారు, మాకు మా ప్రేక్షకులకి చాలా చక్కటి వివరాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. మరొక రూలింగ్ ప్లానర్జీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.